నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ప్రశాంత్ కిషోర్ అసలు గేమ్ చేంజర్ పాలిటిక్స్ లో అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఆయన చేసేటటువంటి ప్లానింగ్స్ గన్ షాట్ లాగా ఉంటాయని కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ పార్టీని నిలబెట్టాలి, పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అని కనుక ప్లానింగ్ చేస్తే ఖచ్చితంగా అదే పార్టీ వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. దాని రీత్యా ఇది మాట్లాడటం, ఇది చెప్పడం జరుగుతుంది. రైట్, ఆయన ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ చేశారు సార్. ఆంధ్రప్రదేశ్ లో కూటమే వస్తుంది అంటూ అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఇందులో నిజానిజాలేంటి సార్? ఇంకా ప్రశాంత్ కిషోర్ చెప్పాడంటే నిజానిజాలు అని ప్రశ్నిస్తే మన అమాయకత్వం ఒకటి. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఎందుకు చెప్పాడంటే ఈ వైసీపీ వాళ్ళందరూ మాకు 150 పైన వస్తాయంటున్నారు అన్నమాట. నూట యాభై పైనే వాళ్ళకి. ఇంకా అంటే వాళ్ళు ఏదైనా సరదాగా హాస్యం ఆడినట్టయితే కామెడీ చేస్తే చేయొచ్చు, ఎంజాయ్ చేస్తాం. మరీ ఎంత కామెడీగా, మరీ ఇంత కామెడీ కష్టం కదా. అలాగే వైసీపీకి భక్తులు ఉన్నారు కొంతమంది, ఎప్పటికి కూడా వాళ్ళు ఏదో మేధావులు అనుకున్నాము. వాళ్ళు నే కిందకి జారిపోయి పూర్తిగా నేల జారిపోయి మాట్లాడుతున్నారు. ఎప్పటికీ వైసీపీకి ఏం చేస్తా అంటారు అన్నమాట. అది అంటే తూర్పు ఒక ఎన్లిస్ట్ని చూశాను. ఒక నియోజకవర్గంలో ఒక 8 మండలాలు ఉన్నట్టయితే వీడు ఎన్లిస్ట్ చెప్తున్నాడు అన్నమాట. కింద ఒక యాంకర్ అడుగుతుంది, ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్ని కలుస్తాయంటే 14 ఎన్నో మొత్తం మండలాలు ఉన్నాయి. ఏం చెప్పాడు, 6 మండలాలు ఉన్నాయి, 6 వైసీపీ అని అన్నమాట. అదేంటంటే 14 ఉన్నాయి కదా, మీరు 6 అని చెప్తున్నారండి. 14గా అయితే 8 వస్తాయి చూసుకోండి, 8-10 వరకు రావచ్చు. మీరు ఇలాంటి అన్లిస్టులు పెట్టుకొని మనం ఏమి ఆడు 6, 8, 10 ఇంకా అక్కడి నుంచి ఆవిడ యాంకర్ చెప్పడం మానేసింది. మీరు చెప్పండి అని చెప్పింది మాట. అది ఇలా అంటే డబ్బులు తిన్నా ఇంత దారుణాన్ని కొట్టుకొట్టారట. మా జర్నలిస్ట్ అనే పదవికి, జర్నలిస్ట్ అంటే మన తాలూకు 5 కోట్ల మందికి ప్రతినిధి, దానికి సమాధానం ఎన్లిస్ట్ చెప్పాలి. ఎన్లిస్ట్ అని పెద్ద పేరు కాదు, కానీ అనుభవం చెప్పాలి. అదే ఎన్లిస్ట్ అని పేరు పెట్టుకున్నట్టయితే ఈయన మంచి ఎన్లిస్టు. ఎవరు? ప్రశాంత్ కిషోర్. ఆయన ఏదో వీళ్ళ కాంట్రాక్ట్లో తేడా వచ్చింది, తేడా వస్తే అప్పుడే కొంచెం డబ్బు ఇవ్వడం మానేశాడు. మళ్ళీ కాంట్రాక్ట్లో తేడా వచ్చింది. కాంట్రాక్ట్ అయితే ఇప్పుడు వదులుకుంటున్నాను నేను, ఐక్వా చూసుకుంటుంది. కానీ నేను ప్రశాంత్ ఆ కంపెనీ వదిలేస్తున్నాను, చేయటం ఉండేది. ఇప్పుడే నరేంద్ర మోదీకి ఇంకెవరో ఉన్నారు, 2 ముగ్గురు ఉన్నారు. ఈయన కూడా పొజిషన్ తీసుకుందాం అనుకుని వదిలేశాడు అప్పుడు. అయితే ఆయన బాగా తెలివైనడు కదా, పొజిషన్ తీసుకోవాలంటే ఆల్మోస్ట్ అలా 50,000 కోట్ల ఖర్చు పెట్టాలి అనుకోండి. ఆయన ఏదో పార్టీ గీటీ అంతా అని ఇదంతా ఎందుకంటే కామ్గా కూర్చున్నాడు. లాస్ట్ ఇయర్ కలిసినప్పుడు ఆ పాప ఆయన సొమ్ము తిన్న విశ్వాసం బట్టి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు జనంలో ఒక వ్యతిరేకత వచ్చేస్తుంది, ఎప్పుడైతే జనంలో ఒక వ్యతిరేకత వచ్చిందో మనం ఎవరు కూడా దాన్ని బాగు చేయలేము. అయితే ప్రజల్లో వ్యతిరేకత ఏమిటంటే మీరు దండన ఎక్కువ చేస్తున్నారు, ప్రతి ఒక్కరిని జైల్లో తోసేస్తున్నారు. జైల్లో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అంటే ఉద్యోగాలు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీ మీద ఒక తిరుగుబాటు వచ్చింది, 5,000 రూపాయలకి ఏమో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలు పెట్టేసారు, 5,000 రూపాయలు ఇస్తున్నావు, దానికి కూడా కాగితం కలం లేదు. నువ్వు ఎప్పుడు మానేమంటే మానేయడమే. అలా నీ తాలూకు మినిస్టర్ అంబట్ రాంబాబు అన్నమాట. ఇలా ఎవరెవరు ఏమున్నారో, ఇలా పార్టీలో ఎవరెవరు ఎంతెంత డ్యామేజ్ చేశారో చెప్తూ కొంచెం వెలర్ట్గా ఉండాలి. నువ్వు సంపదని సృష్టించాలి, అన్ఎంప్లాయ్మెంట్ని సాల్వ్ చేయాలి, పరిశ్రమల్ని రప్పించాలి. మన ఎంతోమంది యువత ఉన్నారు, యువతలో చాలా వ్యతిరేకత ఉంది. తర్వాత ఎందుకు మీ గవర్నమెంట్ మీద ఒక అంటే ఈ మందు పోయించడం వలన చాలామంది 30% చనిపోయారని రికార్డెడ్గా ఉంది. అలాగే ఎప్పుడూ మన ఆంధ్రప్రదేశ్కి లేనిది గంజాయిని కొన్ని 100 ఎకరాల్లో పండిస్తున్నారు. పాడేరులో, అరకు వ్యాలీస్ ఆ ప్రాంతంలో గంజాయిని, గంజాయికి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్లు అన్నీ ఇక్కడి నుంచే జరుగుతున్నాయి. కొకైన్ డ్రగ్స్ అన్నిటికీ నిలయం అయిపోయిందన్నమాట. అంటే విచ్ ఇస్ ది బ్యాడ్ స్టేట్
ఇన్ ఇండియా అంటే నథింగ్ బట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అంటారు. ఇట్లాంటి పరిస్థితి వచ్చినందుకు మీరు జాగ్రత్త పడండి అంటే, నువ్వు చెప్పేది నీకు నా తెలుసు బోళ్ళంతా తాయిలాలు ఇస్తున్నాను నేను, 1వ తారీఖు మార్నింగ్ వెళ్ళేసరికి ఏమో వాళ్ళకి పెన్షన్ ఇచ్చేస్తున్నాను అని ఆయన తాలూకు ధైర్యం అని చెప్పాడు. ముఖ్యంగా అక్కడ ఆయన ఉన్నటువంటి పెద్ద ఒక అంటే దేనికి పనికిరాని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సజ్జల. నేను అలాగంటే కానీ నాకు మనసు తృప్తిగా ఉండదు. జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సజ్జల. జగన్మోహన్ రెడ్డిని సర్వనాశనం చేసిన రెండో వ్యక్తి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి. అసలు మొదటి వ్యక్తి అయ్యుండేవాడు, ఎప్పుడైతే గెలిచాడో సజ్జల తెలియజేటలతో ఈయనని ఒక ప్రత్యేకమైన బ్రాంచ్కి ఎలొకేట్ చేశారన్నమాట. ఆ ప్రత్యేకమైన బ్రాంచ్ ఏమిటంటే ల్యాండ్ హిరణ్యాక్షుల్లాగా ఎక్కడ ఎంత భూమి కనిపిస్తే ఆ భూమిని కబ్జా చేసేయడమే అది పని. ఇప్పుడు కొన్ని 100 ఎకరాలు కబ్జా చేశారు కనుక జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా, నేను విశాఖపట్నాన్ని రాజధానిగా ఉంచుతాను, నేను గెలిచినట్టయితే విశాఖపట్నమే రాజధాని అనేటువంటి ఇన్ని పిచ్చి మాటలు మాట్లాడిన తర్వాత ప్రతి ఒక్కడు కూడా ఓడిపోయిన నాయకుడు కూడా వైసీపీ గెలిస్తుంటే అంటే ఎలాగవుతుందండి, అక్కడ విడుదల రజని ఓడిపోతుందని తెలుసు, వైసీపీ గెలుస్తుందండి. కొడాలా అని ఆయన ఏమంటాడు, బాబు డబ్బులు పట్టేశాను రా బాబు, గెలవకపోతే పోయాను నా డబ్బులు నాకు ఇచ్చేయండి అంటాడు. ఓపెన్గా నా డబ్బులు నాకు ఇచ్చేయండి, నా డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు, ఆ ప్రజలకైనా ఇవ్వలేదు అంటాడు. అండి కొడాలి ఇంత గట్టిగా మాట్లాడే వ్యక్తి పాపం జాలి పుట్టింది ఆయన మీద. ఇంకా అనిల్ కుమార్ యాదవ్ పేర్ని నా అని ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ వాళ్ళు ఓడిపోతున్నారు. అక్కడ మరి రోజా ఎంత గొప్ప మహానటి, అసలు వైసీపీ అంటే నాదే అన్నట్టుగా మాట్లాడింది, ఆవిడ ఓడిపోతుంది, ఓడిపోయిన దాకా మంచి చక్కగా ఒక నిజమైన మాట చెప్పింది మాట, నేను ఓడిపోవడానికి కారణం తెలుగుదేశం కాదు, జనసేన పార్టీ కాదు, మా వాళ్ళే నన్ను ఓడించారు అని చెప్తుంది ఆవిడ. ఇంత హాస్యాస్పదం అయిపోతున్నప్పుడు అందరూ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గెలిచేస్తారు అంటారన్నమాట. కొంతమంది పేటీఎం బ్యాచ్ ఉంటుంది అన్నమాట, 100 150కి 1-2 తక్కువ అవుతాయి కానీ మొత్తానికి జగన్మోహన్ గన్ షాట్గా గెలుస్తారు. కానీ ఎవరు, ఒకడు ద్రోణాచార్యుడు, ఒకడు భీష్మాచార్యుడు, ఒకడు కృపాచార్యుడు, ఇటువంటి అట్టదిగ్గజాలు లాంటి వైసీపీ పేటీఎం బ్యాచ్ ఉంది కదా, వాళ్ళు ఇప్పుడు సిగ్గు లేకుండా చెప్తున్నారు అన్నమాట. అందువల్ల వీళ్ళందరికీ వాళ్ళ నోటికి తాళం వేయాలంటే ఈరోజు మన ప్రశాంత్ కిషోర్ చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రశాంత్ కిషోర్ అంతకుముందు చెప్పినప్పుడు కూడా ఇప్పుడు ఓపెన్ స్టేట్మెంట్, అందువలన తప్పకుండా కూటమి గెలుస్తుందని మనమే చెప్పాం కదా. అయితే ఆయన ప్రశాంత్ కిషోర్ పార్టీ చాలా గొప్ప రాజకీయ నీతిజ్ఞుడు గనక ఆయన ఆ విధంగా చెప్పాడు. ఆయన చెప్పినందుకు మనం ఆయన అంటే మనం గౌరవిద్దాం. థ్యాంక్ యూ అమ్మా.